నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి నవరత్నాల్లో భాగంగా దశల వారీగా మద్యపానాన్ని నిషేధించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తూ ఉంది. ఈ మద్యపానం వలన రాష్ట్రంలో అనేక లక్షలాది కుటుంబాలు నడి రోడ్డున పడినటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అనేక నేరాలకు కూడా మూల కారణం ఈ మద్యపానం అనే విషయం మనందరికీ తెలిసిందే. గౌరవ ముఖ్యమంత్రి గారు తొలి దశగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బెల్ట్ షాపులన్నింటినీ కూడా రద్దు చేసి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మద్యపాన దుకాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కుదించడం జరుగుతూ ఉంది. మరి అందులో తొలి అడుగు మన అక్టోబర్ 1 నుండి వేయడం జరగబోతూ ఉంది. మరి ఈ మద్యపానం యొక్క అనర్థాలు ఎవరైతే నిషేధం ఉందంటే అది ఏ ఒక్కరి బాధ్యత కాదు, ప్రతి ఒక్కరూ కూడా దానికి సహకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి పోలీస్ యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఎక్కడైతే సిబ్బంది కొరత ఉంటుందో అక్కడంతా కూడా హోంగార్డ్స్ను కూడా పంపించి పూర్తి స్థాయిలో మద్యపానాన్ని అరికట్టే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఏదైతే ఉందో దాన్ని గౌరవ డిప్యూటీ సీఎం గారు రావడం, మన జిల్లాలో సమీక్షించడం, మరి ఏవైతే పూర్తి స్థాయిలో నిషేధించడానికి కావలసినటువంటి కార్యాచరణ ఏమిటి అన్నది ఈరోజు చర్చించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు విధి విధానాలను డిప్యూటీ సీఎం గారు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఎక్సైజ్ మంత్రి గారు, అదేవిధంగా హోంమంత్రి గారి ఆధ్వర్యంలో జిల్లాలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో రివ్యూ జరిగింది. దీనిలో ప్రధానమైనటువంటి ఉద్దేశం మీ అందరికీ తెలుసు, రేపు 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో ప్రభుత్వమే మద్యం షాపులు నడపబోతా ఉన్నది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి ఒక హామీని పురస్కరించుకొని దశల వారీగా మద్య నిషేధాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తానని ఆ రోజున ఆయన వాగ్దానం చేశారు. దానికి అనుగుణంగానే దశల వారీగా కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు, దానితో పాటుగా బెల్ట్ షాపులను నడుపుతూ ఉన్నారు. బెల్ట్ షాపులను పూర్తిగా ఆపివేయటం జరిగింది. తర్వాత రేపు 1వ తారీఖు నుంచి ప్రభుత్వమే షాపుల్ని నిర్వహించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నది. ఇంతకు ముందు ఉన్నటువంటి షాపుల కన్నా కూడా 20% షాపులను కట్ చేసి 80% షాపులను మాత్రమే ఈ దశలో నడపడం ప్రారంభిస్తున్నారు. ఇలా నడిపిన తర్వాత రాబోయే కాలంలో మరింతగా తగ్గించుకుంటూ వెళుతూ ఒక ప్రణాళికాబద్ధంగా మద్యం అమ్మకాలను నిరుత్సాహపరుస్తూ మద్యం వాడకాన్ని తగ్గించుకుంటూ ఈ 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత పూర్తి నిషేధాన్ని, అంటే ఒక స్టార్ హోటల్స్తో తప్ప మిగతా చోట్ల పూర్తి నిషేధాన్ని, సామాన్యుడికి మద్యం దొరక్కోకుండా ఉండే విధానాన్ని ఒకదాన్ని ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని అమలు చేసే కార్యక్రమంలో మేమందరం కూడా నిమగ్నమై ఉన్నాం. ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు మేము మనవి చేసేది ఏమిటంటే, ప్రజలు కానీ, ఎన్జిఓస్ కానీ, ప్రజాసంఘాలు కానీ మద్యపానాన్ని తగ్గించే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందించవలసినటువంటి బాధ్యత పౌరులందరికీ ఉన్నదని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో మద్యాన్ని నిషేధిస్తూ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి, కానీ అమలులో విఫలమయ్యాయి. కానీ ఈసారి అమలులో విఫలం కాకోకుండా పగడ్బందీగా అమలు చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు వెళతా ఉన్నది. దానికి ప్రజల నుంచి సహకారం లేకపోయినట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడుతుంది. కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున
ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఈ మద్యపాన నిషేధాన్ని దశల వారీగా చేసే కార్యక్రమంలో మీ అందరూ కూడా పూర్తి సహాయ సహకారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. చాలామంది అంటున్నారు ప్రభుత్వమే మద్యాన్ని అమ్మటం ఏమిటి అని. దీనిలో మేము చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాం ఈ ప్రభుత్వం. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో మద్యాన్ని అమ్మితే బెల్ట్ షాపులు విపరీతంగా పెరుగుతాయి. అందువలన మద్యాన్ని అమ్మకాలన్నింటినీ కూడా ప్రభుత్వ కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. మొదటి దశలో కంట్రోల్లోకి తీసుకొని మద్యపు వాడకాన్ని తగ్గించాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ కంట్రోల్లో ఉండాలని ఈ ప్రభుత్వం భావించింది. కాబట్టే మొదటి దశలో మేము 20% ఆఫ్ ది షాప్స్ని క్లోజ్ చేసి 80% గతంలో ఉన్న వాటికి 80% మాత్రమే అమ్మకాలు పెట్టే విధంగా జరుగుతూ ఉన్నది. ఈ సిస్టమ్ జరుగుతూ ఉన్నది. ఈ సిస్టానికి దయచేసి అందరూ కూడా సహకరించాలని ప్రభుత్వం ద్వారా మీ ద్వారా ప్రభుత్వం వైపు నుంచి మేము అందరినీ కోరుతున్నాం. దీనికి మీ పూర్తి సహాయ సహకారాలు అందించవలసింది కోరుతున్నాం. ఈ రోజున మంత్రి గారు వచ్చి మొత్తం రివ్యూ చేశారు జిల్లాలో ఏ షాపులు ఎన్ని ఉన్నాయి ఎలా ఉన్నాయి. అంత తగ్గించేటటువంటి కార్యక్రమంలో మీరు ఉన్నట్టు తప్ప పెంచే కార్యక్రమంలో ఉండాల్సిన అవసరం లేదనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి విన్నవించడం జరిగింది. వారు కూడా దాన్ని అమలు చేస్తారనేది మేము భావిస్తూ ఉన్నాం. ఈ రోజున గుంటూరు జిల్లాకి డిప్యూటీ సీఎం ఎక్సైజ్ శాఖ మార్చులు రావటం జరిగింది. రావటమే కాకుండా జిల్లా అధికారులని శాసనసభ్యుల్ని ఎమ్మెల్యే అందరూ కూడా పిలిచి ఒక సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి మద్యపాన నిషేధంపై సమీక్ష చేయడం జరిగింది. అనేక విషయాలు కూడా అధికారులకి మాకు డిప్యూటీ సీఎం గారు ఆదేశాలు కానీ డైరెక్షన్స్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన జరిగినటువంటి శాసనసభలో అనేకమైనటువంటి చట్టాలను తీసుకురావటం జరిగింది. ఆ చట్టాలని ఒకటొకటిగా అమలు చేయడానికి కార్యాచరణ రూపొందించడంలో భాగంగా ఈ రోజున మంత్రి గారు ఇక్కడ రావడం జరిగింది. అంతేకాకుండా కూడా అందరు సహాయ సహకారాలు అడిగారు. ఎందుకంటే మద్యపాన నిషేధం అనేది చిన్న విషయం కాదు. ఇది ప్రజల యొక్క సహకారం కావాలా, అధికారులు అప్రమత్తంగా ఉండాలా, రాజకీయ నాయకులకు సంబంధించి కూడా వారి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించినప్పుడే ఏదో మద్యపాన నిషేధం చేసిన సరిపోదన్న విషయానికి కూడా చాలా స్పష్టంగా మంత్రి వాళ్ళు చెప్పడం జరిగింది. అది కాకుండా కూడా ఒకవైపున మద్యపాన నిషేధాన్ని చేస్తూనే మరోకు అవేర్నెస్ సంబంధించి క్లాసులు పెట్టాల్సిన అవసరం. ఎందుకంటే ఈ స్లైడింగ్ ద్వారా కానివ్వండి, కలెక్టర్ గారికి సంబంధించి అధికారులు కూడా మాట్లాడటం జరిగింది. సినిమాల్లో ఉన్నట్టు స్లైడింగ్ ఇవ్వటం కానివ్వండి, అట్లా కాకుండా నృత్య జాతర ద్వారా కానివ్వండి, గ్రామాల్లో ఒక ప్రచారం నిర్వహించి ప్రజలకు కూడా అవేర్నెస్ పెంచి ప్రజల్లో చైతన్యం చేయడం కోసం అనేకమైన కార్యక్రమాలని చేపట్టాల ఆలోచన కూడా అధికారులకు సంబంధించి అందరూ కూడా సమీక్షించడం జరిగింది. కావున ఈ కార్యక్రమాన్ని మేమే కాదు ప్రజలందరూ కూడా ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రజా సంఘాలకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా కుల సంఘాలకు సంబంధించి అన్ని సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా, ప్రజాస్వామ్యం సంబంధించిన వాళ్ళు, మేధావులకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా అందరికి సంబంధించి కూడా సహకరించినప్పుడు మాత్రమే ఈ కార్యక్రమం ముందుకెళ్తాన్న విషయం కూడా మరి ప్రజలు జిల్లా ప్రజలకు మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి అందరూ సహకరించమని కోరుతున్నాం. కలెక్టర్ గారికి, మన హోమ్ మినిస్టర్ గారికి, కమిషనర్ గారికి, మా ఎమ్మెల్యేలందరికీ, ఎమ్మెల్సీ గారికి, మీకందరికి కూడా నా యొక్క అభినందనాలు. మీకందరికి కూడా నమస్కారాలు. మహిళా ఎమ్మెల్యే ఈరోజు మన గుంటూరు జిల్లాలో ఎక్సైజ్ పైన ఒక రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. పాలసీని పెట్టి ఎక్సైజ్ ఎక్సైజ్ పాలసీ పైన గవర్నమెంట్ యొక్క నిర్ణయం పైన ఇక్కడ రివ్యూ చేయడం కూడా జరిగింది. మీకందరికి కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు మహిళలందరూ కూడా వారి సమస్యలు చెప్పడమే కాకుండా ప్రతి ఇల్లు ఈ మద్యపానం వల్ల సమాజం ఏ విధంగా ఆర్థికంగా సిగ్గించబోతున్నదో, అదేవిధంగా ప్రతి ఇల్లు కూడా ఏ విధంగా ఈ మద్యపానం వల్ల
విద్యాపరంగా కానీ మహిళల పరంగా కానీ ఏ రకంగా తీసుకున్నా కానీ చిన్న వయసులోనే ఈ మహిళలు కూడా వితంతులు కావడం, ప్రతి ఇల్లు కూడా దీనివల్ల సర్వనాశనం అయిపోతున్నదని ఏకౌరు పెట్టడం జరిగింది. మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఒకే ఒక మాట అడిగారు, మీరు మద్యపాన నిషేధం చేసేటట్టయితే మిమ్మల్ని మేము గెలిపిస్తామని కూడా వారు మాట ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మద్యపానం వల్ల జరిగే ఇబ్బందులని, దీనివల్ల జరిగే ఆర్థిక ఇబ్బందులు, సమాజ ఇబ్బందులు కూడా గుర్తించుకొని మహిళలకు ఒక కానుక కూడా ఇవ్వడం జరిగింది. నవరత్నాల్లో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. నవరాత్రులు అంటేనే భగవద్గీతగా ఒక బైబిల్గా ఒక ఖురాన్గా తీసుకొని చిత్తశుద్ధితో వారు వారి యొక్క దృఢ సంకల్పంతో దీన్ని పూర్తిగా మద్యపాన నిషేధం అనేది పూర్తిగా అమలు జరపాలనే కార్యక్రమాన్ని తీసుకొని దశల వారీగా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించే కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. మీకందరికీ కూడా తెలుసు, మొట్టమొదటిసారి వారు ముఖ్యమంత్రి అయిన వెంటనే బెల్ట్ షాపులపైన తీవ్రంగా కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా డిపార్ట్మెంట్ అందరూ కూడా బెల్ట్ షాపుల్ని పూర్తిగా తీసివేయడం కూడా జరిగింది. ఇంకా అక్కడక్కడ మన నాటు సారాయి ఉత్పత్తి చేసే కార్యక్రమాలు కూడా కొంతవరకు జరుగుతుండేది వాస్తవమే, వాటిపైన కూడా పూర్తిగా, ఎందుకంటే నాటు సారాయి తయారు చేసే యజమానుల పైన కేసు పెట్టకుండా కూలి వాళ్ళపైన కేసు పెట్టి పీడీ యాక్ట్ పెట్టే సంస్కృతి గత ప్రభుత్వంలో ఉండింది. ఇప్పుడు కనీసం నాటు సారాయి వ్యాపారం చేసినటువంటి యజమానుల పైన పూర్తిగా కేసు పెట్టమని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మీకందరికీ కూడా తెలిసిన, అంటే మీరందరూ కూడా సహకరించాల, రామోజీరావు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాధాకృష్ణ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ప్రతి ఒక్క ఉద్యమం. ఈ యజ్ఞంలో రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు, సిపిఎం, సిపిఐలు కూడా సహకరించాల, ఎందుకంటే వారి కుటుంబాల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు వారి కుటుంబాలు కూడా సుఖ సంతోషం లేకుండా జరిగే కార్యక్రమాలు ఈ మద్యపానంలో జరుగుతుంది. అందరూ సహకరించాల్సిందిగా వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఎంతసేపు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మద్యపాన నిషేధాన్ని పూర్తిగా నిషేధించే కార్యక్రమం తీసుకున్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు, నేను చంద్రబాబును విమర్శించుకున్నా, వారు చెప్పిన మాట మీకు చెప్తున్నాను. వారు అసెంబ్లీలో కూడా ఏమన్నారంటే 2 రూపాయల బియ్యం వల్ల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకోలేము, అదేవిధంగా మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తే ముందుకు పోలేము, ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవాలని వారు 1997 కూడా అసెంబ్లీలో చెప్పడం కూడా జరిగింది. అందుకే వారు ఈ మద్యపాన నిషేధాన్ని నిర్వహణ చేశారు. వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా దీన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేయాల్సిందిగా వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పేరు ప్రతిష్టలు వస్తుంది. దీన్ని ఏ విధంగా అంటే వారు ఎప్పుడు మద్యపాన నిషేధం చేయొద్దని చెప్పకుండానే దీనికి తూట్లు పొడిచే కార్యక్రమాలు కూడా తీసుకుని వచ్చే కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. వారికి కూడా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఇటు కార్యక్రమాలకు స్వస్తి పలకాల్సిందిగా వారికి కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు 777 షాపులకు గాను, ఎందుకంటే దీన్ని రెన్యూల్ చేయలే, ఈరోజు ప్రభుత్వం దీన్ని 450 షాపులు తీసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని షాపులు కూడా ఖచ్చితంగా తీసుకోమని, ఎందుకంటే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది కాబట్టి ప్రతి దాన్ని ఏ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఒక ఆలోచనతో ప్రభుత్వం ఈ నెలలోనే మేము 450 షాపుల వరకు కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి షాపు కూడా ఒక కానిస్టేబుల్ని, అంటే సేల్స్ మ్యాన్గా సూపర్వైజర్గా పెట్టి అక్కడ కొంతమందిని డైలీ వేజెస్ పైన కూడా తీసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా 1 అక్టోబర్కు పూర్తిగా ప్రతి షాపులో కూడా ఉద్యోగస్తులు, అంటే 16,000 మంది ఉద్యోగస్తులు కూడా సూపర్వైజర్ కానివ్వండి, సేల్స్ మ్యాన్ కావండి, వాచ్మెన్ కానీ ఒక 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా తీసుకోబోతున్నాము. దీనికి అందరూ కూడా సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. తరపున కూడా మాట ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ 3 సంవత్సరాలు, అంటే 4 సంవత్సరాలు ఎలక్షన్ పోయే లోపల ఎక్కడ కానీ మద్యపానం అమ్మనీయకుండా చేసే కార్యక్రమాలు చేస్తే ఎలక్షన్ పోతామని కూడా వారు మాట ఇవ్వడం జరిగింది. వారు అందరి మాదిరిగా ఏదో మాట ఇచ్చేసి తప్పుకునే మనస్తత్వం కలిగిన వ్యక్తి కదైనా, ఇది రామరాజ్యంలో ఉన్నాం మనము, ఈ రామరాజ్యాన్ని పూర్తిగా రాముడు ఏ విధంగా పరిపాలించి పేరు తెచ్చుకుంటూ దానికైనా ఇంకా బాగా పరిపాలించాలి, ఇది ప్రజల ప్రభుత్వం,
ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఇది నా ప్రభుత్వం చెప్పటంలా, ఇది మన ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, ఇది అందరి ప్రభుత్వం అని దృక్పథంతో పనిచేస్తున్నాము. మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. రెండోది 1వ తేదీ నుంచే స్టార్ట్ చేపిస్తాం. ఇప్పుడు ముందు దాగి వచ్చే రెవెన్యూని కన్నా కూడా ఈ రెవెన్యూ అవసరం లేదు. పేదవాడు తాగే మందుతో ప్రభుత్వానికి నడిపించాల్సిన అవసరం లేదని ఒకే ఒక దృక్పథంతో దీన్ని అమలు చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. దీనివల్ల ప్రతి ఇండ్లు కూడా ఆరోగ్యవంతులు అవుతారు. ఆరోగ్యం ఒకరు ఎవరికైనా ఒకరికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే అతను ఒక్కడికే పోతాడు. బట్ ఈ మద్యపానం వల్ల సమాజమే నాశనం అవుతుంది కాబట్టి దీన్ని పూర్తిగా దీన్ని అమలు చేసే కార్యక్రమం తీసుకున్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద కూడా మనం కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాము. దీన్ని పూర్తిగా సిద్ధశుద్ధితో మీ అందరి సహకారంతో చేయగలిగితే ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని కాపాడినట్టు అవుతుంది. ఈ మన హాస్పిటల్ పాలయ్యే కార్యక్రమాలు కూడా స్వస్తి చెప్పే కార్యక్రమం అవుతుంది. ఎక్కువగా ఈ దుర్మార్గమైనటువంటి శాస్త్రులు కూడా ఎక్కువ తాగిన వాళ్ళు తండ్రి కూడా విశ్వాసాన్ని కోల్పోయి రకరకాలైన ఆలోచనతో వస్తున్నారు. మీరందరూ చూస్తున్నారు ఇవంతా పోతుంది. ఈ పేదరికాన్ని పూర్తిగా మాపేయే కార్యక్రమం ఇది. ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ ఇల్లు బాగుపడదు. కేవలం ఇది కానీ మనం మీరందరూ సహకరించి దీన్ని చక్కగా చేయగలిగితే ప్రతి కుటుంబం బాగుపడుతుంది, ప్రతి కుటుంబం విద్యావంతులవుతారు, ప్రతి కుటుంబం ఆర్థికంగా ముందుకు పోగలుగుతారు. ఎలాంటి ఒడిదుడు లేని ఆలోచన ఉంటుంది. కచ్చలు కార్పణాలు క్రోధం ఏ రకంగా లేకుండా చేసే కార్యక్రమం కాబట్టి ఇది. దీంట్లో ఎటువంటి పరిస్థితులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యంగా కొనసాగించాలని మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. దానికి మీరు తోడ్పడాలా, మహిళలు తోడ్పడాలా, మహిళలు ఉద్యమం తీసుకొని రావాలా, సిపిఎం సిపిఐ తోడ్పడాలా, రామోజీరావు గారు తోడ్పడాలా, రాధాకృష్ణ తోడ్పడాలా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఎవరైనా ఒకరు తాగేసి ఏదైనా డ్రైవింగ్ చేస్తే కూడా అక్కడ కూడా యాక్సిడెంట్లు అయితే చనిపోతారు, అప్పుడు వాళ్ళు కూడా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి ఇంటికి సంబంధించినటువంటి ఈ ప్రతి ఇంటికి సంబంధించినటువంటి కార్యక్రమంగా తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని మీ ద్వారా నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మద్యపాన నిషేధాన్ని పూర్తిగా తీసుకుని వచ్చే కార్యక్రమం చేస్తున్నాము. నిన్నే డిటాక్సిన్ సెంటర్కి పోయినాను నేను, ఆయన డాక్టర్ సుబ్బారెడ్డి గారు దీనికి పోయినాను. అక్కడ పరిస్థితిని చూస్తే 9 సంవత్సరాల నుంచి 37 సంవత్సరాలు ఉండే వయసులు ఉండే బిడ్డలందరూ కూడా ఈ మధ్యాహ్నంలోనే చాలా అవస్థపడుతున్నారు. వాళ్ళని చూసినప్పుడు నేను చాలా బాధపడ్డాను. అక్కడ కూడా పరిస్థితి ఏమంటే ఉన్నవాళ్ళు తన బిడ్డలు చనిపోతున్నారని ఒక ఇన్స్టిట్యూట్కి పంపిస్తున్నారు. ఆ ఇన్స్టిట్యూట్లో మంచి పరిణామాలు వస్తున్నది, బాగా మార్పు కూడా తెస్తున్నారు. వాళ్ళ మైండ్ కూడా బాగా చేంజ్ అయింది. అదేవిధంగా బిలో పావర్టీ కింద ఉండే ప్రతి ఒక్కరిని కూడా ఇటువంటి సెంటర్లో మనం పెట్టగలిగితే ఖచ్చితంగా ముందుకు మనం ప్రతి ఒక్కరిని కూడా ఈ అలవాటు నుంచి దూరం చేయవలసిన దృక్పథం మనకుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో ప్రతి హెడ్ క్వార్టర్స్లో హాస్పిటల్ అంతా కూడా ఇటు సెంటర్లు పెట్టే కార్యక్రమం తీసుకుంటున్నారు. ఖచ్చితంగా దీనికి ఎంత డబ్బు అయినా కానీ ఎంత ఖర్చు అయినా కానీ దీన్ని పెట్టే కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి తీసుకుంటున్నారు కాబట్టి తొందరగా ఈ విధంగా సెంటర్లు కూడా పెట్టే కార్యక్రమాలు తీసుకుంటాము. ఇప్పుడు ఇది బాగా పర్వాలేదు, నేను చెప్పేస్తాను మళ్ళీ కావాలంటే కూడుతుంది. షాపులు తగ్గిస్తున్నారు, రెంట్లు ఎక్కిస్తున్నారని ఆలోచనతో మీరంతా ఉండరు. ఒకే తూరి మద్యపాన నిషేధాన్ని చేస్తే చాలా అనర్థాలు వస్తుంది, రకరకాలైన డిసీజ్లు వస్తుంది. అందుకే మద్యపానాన్ని దశల వారీగా తీసుకోమని మేధావులందరూ కూడా చెప్పడం జరిగింది. ఒక స్టీమ్ను కూడా పంపించడం జరిగింది. వాళ్ళ సలహాతోనే మనం ఈ మద్యపానాన్ని దశల వారీగా ఏర్పాటు చేసే కార్యక్రమం చేసినాము. మీరు చెప్పినట్టు మద్యపానాన్ని తగ్గిస్తున్నారు, రేట్లు ఎక్కిస్తున్నారని మా ఉద్దేశం ఏమంటే పేదవాడు దీనికి దూరం కావాలి. తను కూలీలు చేసుకుని 300-500 కూలీ చేసుకుని డైలీ ఎత్తుకుని పోయి దానికి తగలబెడుతుండే తన కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తుండే. ఎక్కువగా పేదరికం అనేది దీనివల్ల ఇంకా పేదవాళ్ళు అయిపోతున్నారు, ఇంట్లో కలతలు ఎక్కువైపోతున్నది. అందుకే రేట్లు ఎక్కించినంత మాత్రమే పేదవాడికి దూరం చేసే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. ఇది ఎంత ఎక్కిస్తారు, దీనివల్ల మీకు ట్రెజరీకి డబ్బు ఎక్కువ వస్తుందంటే మా ఉద్దేశం ఏమంటే ఆదాయాలు కాదు, ఆదాయ వనరులను చూడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని
దీని సిస్టాన్ని మనం ముందుకు తీసుకొని పోవాలని దృక్పథంతో తీసుకొని వస్తున్నాము. ఎంత ఎక్కువ అయినా కానీ మీరు అనుకున్నట్టు ఎంత ఎక్కువ చేసినా పేదవాడు దూరం కావాలి, దీని నుంచి పేదవాడు చాలా దూరంగా పోవాలని ఉద్దేశంతో చేస్తున్నాము. ఇంకా మేము రేట్లు కూడా ఎక్కించే కార్యక్రమాలు కూడా చేయలే, దీన్ని అప్పుడే వెంటనే పేదవాడికి దూరం చేస్తున్నారు. పేదవాడికి దూరం చేయాల్సిన అవసరం మాకుంది, పేదవాడే కాదు కోటీశ్వరుడు కూడా దీన్ని దూరం చేయాలా. తాగేవాళ్ళు ఎవరైనా ఉంటే స్టార్ ఓట్లు పోయి తాగే కార్యక్రమాలు పెడతా ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా దీనికి దూరం కావాలనే దృక్పథంతో మనం ముందుకు పోతున్నాము. దీనికి అది ఒక చిన్న సిస్టాన్ని తీసుకుని వచ్చి మీరు ఎక్కిచ్చేస్తారంట, మీరు ఎక్కువగా తీసుకుంటారంట, ఇది రకరకాలైన ఆలోచనతో చెప్పడం కూడా మంచిది కాదు. అందుకే మీకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలు దూరం కావాలా దీనికి, ఇంకా దీనికి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలా. మీరందరూ కూడా దీనికి సహకరించాల్సిందిగా మిమ్మల్ని కూడా నేను కోరుతున్నాను. నవరత్నాలు ఇచ్చిన హామీలు మొత్తం డేట్ల ప్రకారం కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి డేట్లో కూడా ఒక డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఫలాని డేట్లో అమ్మ ఒడి ఇస్తున్నాము, ఫలాని డేట్లో రైతులకు 12,500 ఇస్తున్నాము, ఫలాని డేట్లో బోర్లు వేసే కార్యక్రమాలు చేస్తున్నాము, ఫలాని డేట్లో రకరకాలైన డేట్లు ఇచ్చి ఆ డేట్ల ప్రకారంగా ఇందిరమ్మ ఇండ్లు, అంటే అంతకుముందు ఇందిరమ్మ ఇండ్లు ఉంది, ఇప్పుడు మళ్ళీ మనం ఇండ్ల స్థలాలు ఇప్పించి ఇండ్లు కట్టించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాస్మ తీసుకున్నారు, అది కూడా ఒక డేట్ ఇవ్వడం జరిగింది. ఇవంతా కంపల్సరిగా పూర్తి చేసే కార్యక్రమాలు స్టార్ట్ అయింది. 88% పూర్తి చేయగలుగుతున్నాము. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో ఉండాలా. మహిళా లోన్లు కూడా కరెక్ట్గా చూస్తూ ఉన్నారు, వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఆటోల వాళ్ళకి ఈ నెలలోనే వారికి కూడా ఆటోలకు 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం తీస్తున్నారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరు విమర్శించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి మీ ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు, దేవుని ఆశీస్సులు ఉంది. ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుంది. వారు 35 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి తీరుతారు. శ్రీదేవమ్మ ఎక్కడనే ఉండాలి, ఆమె వచ్చి దళితులు దళితులని మనం అందరూ దళిత దళిత అని చెప్పేసి ఒక సామాజిక వర్గం బాగా ఆమె పైన ఏ విధంగా బాధించారో, గుడులు కూడా పోనీయకుండా చేశారో మీకు అందరూ కూడా తెలుసు. ఆమె డాక్టర్, డాక్టర్ అంటేనే దేవుడితో సమానం. ఎవరికి జబ్బొచ్చినా కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఎవరికి జబ్బొచ్చినా డాక్టర్ దగ్గరికి పోవాల్సిందే. డాక్టర్ వృత్తి చేసినటువంటి మహిళ, వారి భర్త కూడా డాక్టరే, కానీ దళితగా పుట్టిందామే, అందుకు ఆమె నీ గుళ్ళు కూడా పోనీయకుండా చేస్తూ ఉండే. మీరు కూడా ఖచ్చితంగా అటువంటి వారిని కఠినంగా శిక్షించాల్సిందిగా మీ పేపర్లు కూడా రావాలా. దీన్ని అందరూ ఏకీభవించాలా. 73 సంవత్సరాలు రిజర్వేషన్, 73 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా ఇంకా దళితులు లోపలికి పోకూడదు, బయటికి పోకూడదు, మలినం అవుతుందంటే వాళ్ళు నిజంగా మానవుల రాక్షసులో నాకు అర్థం కదా. మానవత్వం కలిగిన మనుషుల లేకపోతే మానవత్వం లేని మనుషుల నాకు అర్థం కలదు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలా. ఇదేవిధంగా నేను చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నాను, ప్రతిరోజు కూడా కులాలను విభజించావు, కుల వ్యవస్థను పెంచినావు, పార్టీ వ్యవస్థను పెంచుకున్నావు. ఇప్పుడు ఇది ఒక మంచి వాతావరణం ఏర్పడింది. ఇది ప్రజల యొక్క గవర్నమెంటు, ఇది మన అందరి యొక్క ఇల్లు. ఇది ఈ ఇంట్లో ఏ ఆడపడుచుకు దెబ్బ తగిలినా చంద్రబాబు నాయుడు కూడా కటువుగా శిక్షించాలా. ఎందుకంటే ఆయనకు అలవాటు లేదు, మహిళల్ని దళితుల్ని ఎప్పుడు దూరం చేసే కార్యక్రమాలు చేశాడు. ఇప్పుడైనా మేల్కొని అటువంటి కార్యక్రమాలు చేసే వారిపైన తీవ్రంగా చర్య తీసుకోవాల్సిందిగా ప్రతిపక్ష నాయకుడు కూడా నేను చూస్తున్నాను. ఎక్కడ ఎప్పుడు కూడా మమ్మల్ని చెప్తున్నా, ఎప్పుడు కూడా బాబు గారి గురించి నాకు బాగా తెలుసు. దళితులకి ఎప్పుడు ఆయన వచ్చినప్పటి నుంచి దళితులకి సీట్లు ఇవ్వాల, ఏ దళితులు అయితే వేరే కేసులో మేనేజ్ చేసుకుంటారో వాళ్ళకి సీట్లు ఇచ్చి పెంచినాడు. మాలా మాదిని కూడా విడదీశాడు. ఆమె దళిత కాదని ఆయన ఏమైనా సర్టిఫికెట్లు ఇస్తున్నాడో నాకు అర్థం కల. వాళ్ళ నాయన, వాళ్ళ తాత ముత్తాతలు దళితులే, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రం ఆమె దళితులు కాకుండా పోలా. రిజర్వేషన్ గెలిచింది పోనీ, ఆమె టెంపుల్కి పోకుండా, టెంపుల్కి పోకూడదని చెప్పటం మంచిదా, అత్యాచారాలు చేయటం మంచిదా చెప్పండి మీరు. ఎందుకంటే ఆమె దళిత కాదు, వీళ్ళు దళిత కాదు, ఎంతసేపు మా పైన పడాల. ఓట్ల కోసం మాలా మాదిరిని చీల్చినాం. జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు కుల వ్యవస్థల, పార్టీ వ్యవస్థల, చంద్రబాబు సమాజానికి సంబంధించిన వాళ్ళకి కూడా ఒక కార్పొరేషన్ పెడుతున్నాడు. ప్రతి ఒక్క సమాజానికి ఒక కార్పొరేషన్ పెట్టాడు. మాకు మాలా వాళ్ళకి ఒక కార్పొరేషన్, మాదిరిగా కార్పొరేషన్ పెట్టి మమ్మల్ని ఓటుగా తీసుకుని వస్తున్నారు.
మమ్మల్ని విడదీసే కార్యక్రమాలే చంద్రబాబు చేస్తారు. కేవలం ఓట్ల కోసం ఆయన తపన, జగన్మోహన్ రెడ్డి ఐక్యతకు తపన. జగన్మోహన్ రెడ్డి కుల వ్యవస్థ పార్టీ వ్యవస్థ లేకుండా ప్రతి ఇల్లు బాగుపడాలి, ప్రతి కుటుంబం బాగుపడాలి అనే ఆలోచనతో వారు ముందుకు పోతున్నారు. చంద్రబాబు, ఇప్పుడైనా నీ మైండ్ మార్చుకో, ప్రతి ఒక్కరికి మంచి చేసే కార్యక్రమాలు చేయాల్సిందిగా వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.